హాయ్ అండి, వెల్కమ్ టు జేబీ సిస్టర్స్ ఛానల్. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి చిన్న ముక్కలతో ఎలా పడతారో అనేది చూపించాలనుకుంటున్నాను. ఎక్కువ ఖర్చు లేకుండా, ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, మనం ఎక్కువగా ఖర్చు కూడా పెట్టుకోలేము కాబట్టి చిన్న ముక్కలు ఫస్ట్ ఎలా చేయాలో మనం ఈజీగా చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, నేను 5 మ్యాంగోస్ తీసుకున్నానండి, ఈ సైజ్వి. వీటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పసుపు తగినంత, ఉప్పు ఈ కప్తో 2 కప్స్, కారం ఈ కప్తో 2 కప్స్, ఆయిల్ 1/2 కేజీ పడుతుంది, వెల్లుల్లి 3 వెల్లుల్లిని నేను ఒలుచుకున్నాను, ఆవపిండి, మెంతుపిండి. మెంతులు ఎక్కువ వేయకూడదండి, మెంతులు ఎక్కువ వేయడం వల్ల చేదొస్తుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇదిగోండి 5 మ్యాంగోస్ అంటే ఈ బౌల్తో మనకి 2 బౌల్స్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, కారం 2 కప్స్ వేయాలండి, ఆవపిండి, మెంతిపిండి 5 టేబుల్ స్పూన్స్ వేయాలండి, వెల్లుల్లి. ఇప్పుడు మొత్తం పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా, ఆయిల్ యాడ్ చేసుకుందాం. 1/2 ప్యాకెట్ పోసేయండి. ఇదిగోండి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక టైట్ కంటైనర్లో తీసుకొని దీనికి లిడ్ మొత్తం కంప్లీట్గా కవర్ అవ్వాలండి, ఎయిర్ వెళ్ళకూడదు. అండ్ మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ వెట్గా కూడా ఉండకూడదండి, తడిగా ఉండడం వల్ల బూజు పట్టేస్తుంది. అలాగే గాలి వెళ్లకుండా దాన్ని కవర్ చేసుకొని టైట్గా కవర్ చేసుకోవాలి. టైట్గా కవర్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పెట్టి కవర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక న్యూస్ పేపర్ వేసుకొని దీన్ని బాగా టైట్గా కట్టేసి 3 డేస్ తర్వాత ఓపెన్ చేయాలండి. 3 డేస్ వరకు ఓపెన్ చేయకూడదు, 3rd డే ఓపెన్ చేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అప్పుడు కనుక మీకు సాల్ట్ కానీ ఏదైనా తక్కువ అయితే అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కోసం ఆవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మెంతుపిండి మాత్రం యాడ్ చేయకూడదు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.